లైన్స్ చూద్దాం. హైదరాబాద్ను ముంచెత్తిన భారీ వర్షం 3 రోజుల పాటు హై అలర్ట్ జారీ. గులాబ్ దెబ్బకు వణికిపోతున్న ఉత్తరాంధ్ర, కాసేపట్లో జగన్ సమీక్ష. మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో తప్పిన ప్రమాదం, ఐసీయూలో రోగులపై విరిగిపడ్డ సీలింగ్. కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, అత్యాచారాలు అరికట్టే చర్యలపై బీజేపీ వాయిదా తీర్మానం. గోవాలో డ్రగ్స్ వ్యాపారి అరెస్ట్, హైదరాబాద్కు చెందిన సిద్ధిక్గా గుర్తింపు. వరంగల్లో రెచ్చిపోతున్న లిక్కర్ మాఫియా, అమ్మాయిలను ఎరవేసి పోలీసులను ట్రాప్ చేసిన డాన్. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న భారత్ బంద్, మూతపడ్డ వ్యాపార వాణిజ్య సంస్థలు. తెలుగు రాష్ట్రాల్లోనూ బంద్ ప్రభావం, ఎక్కడికక్కడ ప్రతిపక్షాల ధర్నాలు, అరెస్టులు. భారత్లో అమెజాన్ లక్షల కోట్ల అక్రమాలు, ఈస్ట్ ఇండియా కంపెనీతో పోల్చిన ఆర్ఎస్ఎస్ పత్రిక. దేశంలో ప్రతి పౌరుడికి హెల్త్ కార్డ్, కాసేపట్లో డిజిటల్ హెల్త్ మిషన్ ప్రారంభించనున్న ప్రధాని. వరంగల్లో లిక్కర్ మాఫియా రెచ్చిపోతోంది. అక్రమ సంపాదనే టార్గెట్గా అక్రమాలకు పాల్పడుతోంది. వాళ్లను వీళ్ళని కాదు, తమ దందా కోసం ఏకంగా పోలీసులని ట్రాప్ చేస్తోంది. అమ్మాయిలను ఎరవేసి సిఐలను ట్రాప్ చేశారు. పోలీసులకు అందిన రహస్య కంప్లైంట్తో లిక్కర్ మాఫియా అక్రమాలపై కూపిలాగుతున్నారు పోలీసులు. ఈ మధ్య పోలీసులకు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన ఓ ప్రజాప్రతినిధి భర్తపై రహస్య కంప్లైంట్ అందింది. తనపై అత్యాచారం చేశారని ఫిర్యాదు చేసింది. దీంతో వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి స్వయంగా రంగంలోకి దిగారు. లిక్కర్ డాన్ను, ప్రజాప్రతినిధి భర్తను అదుపులోకి తీసుకున్నారు. వీరిని రహస్యంగా విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఇద్దరు కలిసి చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. లిక్కర్ మాఫియా డొంక కదులుతోంది. తన దందా కోసం లిక్కర్ డాన్ ఏకంగా సీఐలని ట్రాప్ చేసినట్లుగా తెలుస్తోంది. అమ్మాయిలను ఎరవేసి తన దందాకు అడ్డుపడకుండా చూసినట్లుగా సమాచారం. అమ్మాయిలతో కలిసి పోలీసులకు విదేశీ టూర్లు అరేంజ్ చేసినట్లుగా విచారణలో వెలుగు చూసినట్లుగా సమాచారం. మగువ, మందు, విందుతో పోలీసులు విదేశాల్లో ఎంజాయ్ చేసినట్లుగా తెలుస్తోంది. మరికొంతమంది అధికారులు, పొలిటికల్ లీడర్లు, వీఐపీలకు లిక్కర్ డాన్ ఏకంగా తన ఇంట్లోని పార్టీలు ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఆధారాలను పోలీసులు సేకరిస్తున్నారు. ₹1 కోటి వరకు లిక్కర్ డాన్ అక్రమంగా వసూలు చేసినట్లుగా తెలుస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన కీలక నేతలతో లిక్కర్ డాన్కు సంబంధాలున్నట్లుగా సమాచారం. లిక్కర్ డాన్ ప్రజాప్రతినిధి భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్న సమాచారంతో ఖద్దరు చొక్కాలు రంగంలోకి దిగాయి. విచారణ చేస్తున్న పోలీసులపై ఒత్తిడి పెంచినట్లుగా సమాచారం. రాజీ కోసం పలువురు రాయబారం నడుపుతున్నట్లుగా తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి కేకే మనకు అందిస్తారు. కేకే, ఇంతకీ లిక్కర్ డాన్ ఎవరు అనే విషయం తెలిసిందా? అక్షయ, మొత్తంగా వరంగల్ జిల్లా లోపల రియల్ ఎస్టేట్ మాఫియా ఒకవైపు మొత్తం వరంగల్ని టెర్రరైజ్ చేస్తే, మరోవైపు ఇప్పుడు ప్రస్తుతం తాజాగా లిక్కర్ మాఫియా అనేటువంటిది వరంగల్ను వణికిస్తుంది. వరంగల్లో అనేక అరాచకాలకు లిక్కర్ మాఫియా తెరతీస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో రహస్య సమాచారం అందుకున్నటువంటి వరంగల్ నగర సిపికి అనేక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి లిక్కర్ డాన్కు సంబంధించి లిక్కర్ డాన్ను ఇప్పటికే పోలీసులు విచారిస్తున్నారు. ఒక ప్రజాప్రతినిధి కూడా, అంటే జీడబ్ల్యూఎంసీకి సంబంధించినటువంటి ఒక ప్రజాప్రతినిధి భర్త కూడా ఇందులో కీలకంగా ఉన్నారు. మొత్తం ₹1 కోటి సంబంధించినటువంటి లావాదేవీలు ఒక అమ్మాయి ద్వారా సేకరించి ఆమెను మోసం చేసి చీటింగ్ చేసినట్టు కూడా పోలీసులకు సమాచారం అందింది. ఎప్పుడైతే పోలీసులకు సమాచారం అందిందో మొత్తం పోలీసులు రంగంలోకి తీసుకొని గ్రూప్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్స్ విచారణ చేస్తున్నారు. అంటే లిక్కర్ వ్యాపారం కోసం మొత్తం లిక్కర్ డాన్ ఎవరైతే ఉన్నారో లిక్కర్ డాన్ పోలీసులను పావుగా మార్చుకున్నట్లు సమాచారం. అమ్మాయిలను ఎరగా వేసి అధికారులను ట్రాప్ చేసినట్టు కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. మొత్తం అంటే మిల్స్ కాలనీ వరంగల్ నగరంలో ఉన్నటువంటి మిల్స్ కాలనీ పోలీస్ లోపల తీగలాగితే మొత్తం శ్రీలంకలో డొంక కదులుతున్నట్టు మనకు ప్రస్తుతం సమాచారం. అంటే లిక్కర్ డాన్కి సంబంధించినటువంటి ఒక్కొక్క వ్యవహారం అంతా కూడా పూసగుచ్చినట్టు బయటకు వస్తున్నట్టు ఉన్నటువంటి సమాచారం ఉంది. అంటే లిక్కర్ డాన్కు ఎదురు లేకుండా తనకు సంబంధించినటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లాలో కావచ్చు, ట్రై సిటీస్ ఎవరైతే ఉన్నాయో కాజీపేట, వరంగల్, హన్మకొండ లోపల లిక్కర్ మాఫియా అంతా కూడా తన చేతిలో ఉంది. ఈ లిక్కర్ డాన్కి సంబంధించినటువంటి వ్యాపార సామ్రాజ్యానికి ఎక్కడ కూడా ఎదురు లేకుండా ఉండేందుకు కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ను మేనేజ్ చేసేందుకు కోసం అమ్మాయిలను ఎరవేసి కొంత ప్రైవేట్ టూర్లకి కూడా పంపించినట్లు కొంత సమాచారం తెలుస్తుంది. మొత్తం అంటే మందు మగువతోటి విందులు వినోదాలు ఏర్పాటు చేసి మొత్తం పోలీస్ ఆఫీసర్స్ను మేనేజ్ చేసి ఎక్కడికక్కడికి కూడా లిక్కర్ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నటువంటి సమాచారం కూడా తెలిసింది. దీనికి సంబంధించి ఎప్పుడైతే వరంగల్ నగర సిపి తరుణ్ జోషికి సమాచారం అందిందో రహస్యంగా ఇతను విచారణ చేస్తున్నాడు. స్వయంగా తనే రంగంలోకి తీల్చి అంటే పోలీస్ ఆఫీసర్స్ ఇందులో నేరుగా ఇన్వాల్వ్ అయి ఉన్నారా, ఏ రకమైనటువంటి సంబంధాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని చాలా పారదర్శకంగా ట్రాన్స్పరెంట్గా విచారణ చేయడంతో ఎక్కడికక్కడికి కూడా టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. లిక్కర్ డాన్కి సంబంధించి మనం చూసినట్టయితే లిక్కర్ డాన్కి దాదాపు రాష్ట్ర స్థాయిలో కీలకంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, ఉమ్మడి జిల్లాలో కీలకంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో సంబంధాలు ఉండడంతో మొత్తం లిక్కర్ డాన్కి అడ్డు అదుపు లేకుండా పోయినటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడైతే లిక్కర్ డాను అదేవిధంగా ఒక ప్రజాప్రతినిధికి సంబంధించినటువంటి భర్తకి విచారణ చేస్తున్నారనేటువంటి విషయం పొక్కడంతో కేసుని ఎక్కడికక్కడికి నీరు కార్చేందుకు అనేక మంది పెద్దలు రంగంలోకి దిగినట్లు సమాచారం. ప్రధానంగా మనం చెప్తే కొంతమంది అంటే లిక్కర్ డాన్కు అనుకూలంగా ఉన్నటువంటి కొంతమంది జర్నలిస్టులు ఈ కేసును నీరుగార్చేందుకు రాజీ కూర్చేందుకు ఇప్పటికే రంగంలోకి దిగడం అనేటువంటి సంచలనం కలుగుతుంది. మొత్తంగా లిక్కర్ డాన్కి సంబంధించినటువంటి వ్యవహారం పోలీస్ శాఖను ఏ రకమైనటువంటి తీరానికి తీసుకెళ్తుంది, వరంగల్ నగర సిపి తరుణ్ జోషి చేసేటువంటి విచారణ ఎవరి మెడకు చుట్టుకుంటుంది అనేటువంటిది కూడా ఇప్పుడు వరంగల్ నగరంలో హాట్ టాపిక్గా మారింది. అక్షయ, ఓకే కేకే. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లోకి రాజకీయాలు ఎంట్రీ ఇచ్చాయి. చూడ్డానికి ఒక చిన్న అసోసియేషన్కు సంబంధించిన ఎన్నికలే అయినా గతంలో ఎప్పుడూ లేని స్థాయిలో పాలిటిక్స్ను వండి వార్చుతున్నాయి. పోటీలో ఉన్న ఇరు పక్షాల మాటతో హీటెక్కిస్తున్నాయి. మా ఎన్నికల్లో ఇప్పుడు రియల్ పాలిటిక్స్కు తెరలేచింది. ఈ రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో మా వాడికే మా పీఠం అన్న ట్యాగ్ లైన్తో ఏకంగా రాజకీయ పార్టీలు తెరవెనుక చక్రం తిప్పుతున్నాయని చెబుతున్నారు. అక్టోబర్ 10న ఎన్నికలు జరగబోతున్న తరుణంలో ఇరు వర్గాలు ప్యానెల్ అజెండాలతో బిజీగా ఉన్నాయి. ఈ రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం ప్రకాష్ రాజ్ ప్యానెల్ నామినేషన్లు వేయనుండగా రేపు మంచు విష్ణు ప్యానెల్ నామినేషన్లు వేయనుంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఇప్పుడు అందరి అటెన్షన్ను తమ వైపుకు తిప్పుకున్నాయి. రెండు రాష్ట్రాలకు సంబంధించిన తెలుగు సినీ ఇండస్ట్రీ కావడంతో రెండు చోట్ల ఎలక్షన్ వేడిని పెంచింది. మంచు విష్ణు, ప్రకాష్ రాజులు తమ ఎన్నికల నినాదాలతో ప్రచారాన్ని వేడెక్కిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఇప్పుడు మా ఎన్నికల సీన్లోకి రాజకీయ పార్టీల ఎంట్రీతో సీన్ మరింత రక్తి కట్టేలా కనిపిస్తోంది. నాయకుల ఎంట్రీ ఇప్పుడు ఎంతలా ప్రభావం చూపిస్తోంది అంటే ప్లీజ్ మా ఎన్నికలను మమ్మల్ని జరుపుకొనియండి అంటూ మంచు విష్ణు అప్పీల్ చేసేంతగా. మీ అందరికీ తెలుసు రాజకీయ పార్టీలన్నీ ఇన్వాల్వ్ అవుతున్నాయని. ఇది మా కుటుంబంలో జరిగే ఎలక్షన్స్, అందుకే నేను వాళ్ళందరికీ అప్పీల్ చేశాను. వద్దు, లెట్ us నాట్ గెట్ ఇన్వాల్వ్, మమ్మల్ని మా ఎలక్షన్స్ జరగనివ్వండి, మీరు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వకండి అని. మోహన్ బాబు గారు కూడా మాట్లాడాలి. వైసీపీ వాళ్ళు థియేటర్లు క్లోజ్ చేస్తున్నప్పుడు మోహన్ బాబు గారికి నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నా, మీ బంధువులు కదా వైఎస్ కుటుంబీకులు, మీ బంధువులని చెప్తా ఉంటారు, విన్నాను. చిత్ర పరిశ్రమని హింసించొద్దని చెప్పండి. కావాలంటే పవన్ కళ్యాణ్ బ్యాన్ చేసుకోండి, అతను మీరు తేల్చుకోండి. చిత్ర పరిశ్రమ వైపు జోలికి రాకండి మీరు చెప్పండి మోహన్ బాబు గారు. ఎందుకంటే మీరు ఒక పార్లమెంట్ సభ్యులు కూడా, మాజీ పార్లమెంట్ సభ్యులు, మీకు నైతిక బాధ్యత ఉంది, మీరు మాట్లాడాలి. చిత్ర పరిశ్రమకి అప్లై చేసిన రూల్ రేపొద్దున మీ విద్యానికేతన్ స్కూల్స్ కూడా అప్లై చేయొచ్చు. లేటెస్ట్ గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పంచులతో ఫిల్మ్ ఇండస్ట్రీని ఒక్కసారిగా షేక్ చేశారు. ఆయన నేరుగా ఏపీ ప్రభుత్వాన్ని, సీఎం, మంత్రులను టార్గెట్ చేశారు. తనపై కక్షతో సినీ పరిశ్రమకు ఏపీ సర్కారు నష్టం చేస్తోందని ఆరోపించారు. దీనిలోకి మోహన్ బాబు జగన్ బంధుత్వాన్ని మిక్స్ చేసి ప్రశ్నలను కురిపించారు. దీనిపై మోహన్ బాబు స్పందిస్తూ ఆ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం, ముందుగా మా ఎన్నికల్లో విష్ణుకు ప్యానెల్కు ఓటేసి గెలిపించాలని ట్వీట్ చేశారు. మరొక పక్క మంచు విష్ణు పవన్ కళ్యాణ్ కామెంట్స్ తో మా ఎన్నికల్లో పార్టీల జోక్యం ఏ స్థాయిలో ఉందో అన్న అంశం తెరపైకొచ్చింది. మా పీఠంపై మా వాడనే కూర్చోబెట్టాలి అన్న టార్గెట్ తో ఏపీ తెలంగాణ సీఎంల స్థాయిలో రాజకీయం జరుగుతోందనే ప్రచారం కూడా జరుగుతోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ తో ప్రకాష్ రాజుకు సన్నిహిత సంబంధాలున్నాయి. మరొక పక్క విష్ణుకు ఏకంగా ఏపీ సీఎం జగన్ తో చుట్టరికమే ఉంది. దీంతో వీరిద్దరికీ మద్దతు పలుకుతున్నారని ఫిలిం నగర్ లో ఇప్పుడు టాక్ నడుస్తోంది. తెలంగాణలో షాద్ నగర్ ప్రాంతంలో 3 గ్రామాలను దత్తత తీసుకుని కేసీఆర్ దగ్గర నుంచి మార్కులు కొట్టేసిన ప్రకాష్ రాజ్ మంత్రి కేటీఆర్ కు ఎక్కువగా టచ్ లో ఉంటారన్న చర్చ ఉంది. దీంతో మా అధ్యక్షుడిగా తమవాడే ఉండాలని సీఎం కేసీఆర్ కూడా భావిస్తున్నారని ప్రకాష్ రాజ్ సన్నిహితులు అంటున్నారు. ఫిలిం నగర్ లో ఓ మూలన జరగాల్సిన మా ఎన్నికలు ఇప్పుడు సాధారణ ఎన్నికల రేంజ్ లో సాగుతేకంగా ఇద్దరు తెలుగు సీఎంల పేర్లు బయటకు రావడం ఆసక్తిని కలిగిస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి కొండల్ మనకి లైవ్ లో అందిస్తారు. కొండల్, మాలో ఇవాల్టి నుంచి నామినేషన్ల సందడి షురూ కానుంది కదా, మరి కాసేపట్లో ప్రకాశం టీం నామినేషన్లు వేయబోతోంది, మరిన్ని వివరాలను అందించండి. నామినేషన్ల పర్వం అయితే ఈరోజు స్టార్ట్ అయింది. మరి కొద్దిసేపట్లో ప్రకాష్ రాజ్ అండ్ టీము నామినేషన్లు దాఖలు చేయబోతున్నారు. మధ్యాహ్నం ఒక్కడుగా ఉన్న సివిఎల్ నరసింహారావు ఆయన ఇప్పటికీ ప్యానెల్ను ప్రకటించలేదు. కేవలం ఆయన స్వతంత్ర అభ్యర్థిగా మా ప్రెసిడెంట్ పదవికి ఆయన కూడా నామినేషన్లు దాఖలు చేశారు. ఇక రెండో వర్గంగా ఉన్న మంచు విష్ణు ప్యానెల్ రేపు మధ్యాహ్నం నామినేషన్లు దాఖలు చేయబోతుంది. అయితే మొత్తం ఈ వ్యవహారం నామినేషన్ల పరం ఒకవైపు కొనసాగుతుంటే ఇప్పుడు మా ఎన్నికల బరిలోకి పొలిటికల్ ఎంట్రీస్ అన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతుంది. అంతే దాంతోపాటు హైటెన్షన్ కూడా క్రియేట్ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు ఫిలింనార్లో హాట్ టాపిక్గా ఈ పరిస్థితి ఉంది. రాజకీయ పార్టీలు దీంట్లో జోక్యం చేసుకోవద్దంటూ మంచు విష్ణు మొన్న కామెంట్ చేసిన నేపథ్యంలో దానికి ముందు ప్రకాష్ రాజ్ కామెంట్స్ అనుకోండి, దీని తర్వాత పవన్ కళ్యాణ్ ఏకంగా ఏపీ గవర్నమెంట్ను టార్గెట్ చేస్తూ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న పెద్దల్ని దాంట్లోకి లాగడంతో ఒక్కసారిగా ఇప్పుడు మా ఎన్నికల చిత్రంలో పొలిటికల్ చిత్రం బయటకు వచ్చిందని చెప్పుకోవచ్చు. ఒకవైపు రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ముఖ్యంగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఒక రెండు రాష్ట్రాలకు హార్ట్ బీట్గా ఉన్న ఇండస్ట్రీ ఇది. ఈ ఇండస్ట్రీలో ఎవరికి వారు మా పీఠం మా చేతిలో ఉండాలన్న ప్రచారం చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఎవరికి వాళ్ళు తమకు వివిధ రాజకీయ పార్టీల మద్దతు ఉందన్న ఒక ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే మంచు విష్ణు కామెంట్ చేయడం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఏకంగా డైరెక్ట్ ఏపీ సీఎం జగన్ను టార్గెట్ చేస్తూ నాపై కక్షతోని ఇండస్ట్రీని నాశనం చేయొద్దని చెప్పి ఆయన కామెంట్ చేసిన నేపథ్యంలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం అంటూ మా ఎన్నికల్లో వేడెక్కిన పరిస్థితి ఉంది. దీనితో పాటు పవన్ కళ్యాణ్ కామెంట్స్లో మోహన్ బాబును తీసుకురావడం, ముఖ్యంగా జగన్ మోహన్ బాబు ఫ్యామిలీస్కు ఉన్న బంధుత్వాన్ని ఆయన గుర్తు చేయడంతో ఇది ఒక టర్న్ తీసుకుందని చెప్పుకోవచ్చు. ఈరోజు మధ్యాహ్నం మంచు విష్ణు ఒక ప్రెస్ మీట్ను కూడా అనౌన్స్ చేశారు. ఆ ప్రెస్ మీట్లో ఒక సెన్సేషనల్ ప్రెస్ మీట్ అంటూ ఆయన మీడియాకు సమాచారం ఇచ్చిన నేపథ్యం ఉంది. అయితే ఇప్పుడు ఈ సెన్సేషనల్ ప్రెస్ మీటు ఏముండబోతుంది, ఎవరిని టార్గెట్ చేయబోతున్నారు, మా ఎలక్షన్లో ఎంట్రీ ఇచ్చిన ఈ పొలిటికల్ చిత్రానికి ఏమైనా క్లారిటీ వస్తుందా, ఎక్కడన్నా పులిస్టాప్ పడుతుందా అన్నది అయితే ఇప్పుడు చర్చలు అయితే ఫిలింనార్ సర్కిల్లో జరుగుతున్న పరిస్థితి ఉంది. దీంట్లో ఈ మా ఎలక్షన్లు కేవలం ఒక అసోసియేషన్కి సంబంధించి ఒక ఇండస్ట్రీకి సంబంధించిన ఎన్నికలు ఇప్పుడు ఒక్కసారిగా రాజకీయ వాతావరణం తెరపైకి రావడం అన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతుంది. మొత్తాన్ని చూసుకుంటే 926 మంది సభ్యులుండే ఈ అసోసియేషన్కి సంబంధించిన ఎన్నికలు నామినేషన్ ఈ రోజు ప్రారంభమైతే ఇక రాజకీయ వాతావరణంతో ఒక్కసారిగా ఇన్వాల్వ్మెంట్ అన్నది పెరిగిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో మరి దీనికి ఎక్కడ పులి స్టాప్ పడుతుందని చూడాల్సి ఉంటుంది. ఏకంగా కొండల్ ఆల్రెడీ ఒకసారి మంచు విష్ణు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు మళ్ళీ సెన్సేషనల్ ప్రెస్ మీట్ ఉందంటున్నారు. మరి ఇందులో పవన్ కళ్యాణ్ కి మంచు విష్ణు కౌంటర్ ఇవ్వబోతున్నారంటారా? ఖచ్చితంగా ఉండే అవకాశాలు ఎక్కువగా, ఎందుకంటే మంచు విష్ణు ప్రెస్ మీట్ తర్వాత పవన్ కళ్యాణ్ ఈ కామెంట్ చేశారు. ఏపీ సీఎం జగన్ను టార్గెట్ చేశారు. అదేవిధంగా ఏపీ సీఎం జగన్కు మోహన్ బాబుకు ఉన్న బంధుత్వాన్ని ఆయన ప్రస్తావిస్తూ ఏపీ ఇండస్ట్రీ సమస్యలపైన జగన్ను ప్రశ్నించండి అని చెప్పి మోహన్ బాబుకు ఆయన కౌంటర్ ఇచ్చారు. అయితే ఈ మోహన్ బాబు కూడా పవన్ కళ్యాణ్కు కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఈ మా ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి, ఈ మా ఎలక్షన్లో తన కుమారుడు పోటీ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఇవన్నీ అంశాలను మనం అక్టోబర్ 10 తర్వాత అన్నింటినీ సవివరంగా నేను చెప్తానని చెప్పి మోహన్ బాబు కౌంటర్ ఇచ్చారు. అయితే ఈ నేపథ్యంలో ఒకవైపు ఏపీలో ఒక హైటెన్షన్ అయితే క్రియేట్ అయింది. ఎందుకంటే నిన్న మనం చూసాం మంత్రులందరూ కూడా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశారు, పూర్తి స్థాయిలో టార్గెట్ చేసి తీవ్రమైన కామెంట్స్ కూడా చేశారు. పవన్ కళ్యాణ్ ఏ రేంజ్లో అటాక్ చేశారో దానికి రెండింతల రేంజ్లో నిన్న మంత్రులందరూ కూడా పవన్ కళ్యాణ్ అటాక్ చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కౌంటర్గానే మంచు విష్ణు కామెంట్ చేయబోతున్నారన్న ఒక చర్చ అయితే సాగుతుంది. మరి దీన్ని ఏ విధంగా టర్న్ తీసుకుంటారు? మంచు విష్ణు నేరుగా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తారా, లేదంటే ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ వాతావరణాన్ని మనం చెడగొట్టొద్దు, రాజకీయాలను దీనికి తీసుకురావద్దు, ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలు అక్టోబర్ 10 తర్వాత మాట్లాడదామని చెప్తారా అన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతుంది.